పరిస్థితి ఈ ప్రాంతమంతా కూడా పూర్తిగా క్రౌడ్ తోటి నిండిపోవడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే గనక ఉదయం నుంచి విశాఖపట్నంలో ఒక పండుగ వాతావరణం అయితే కొనసాగుతుంది ఆ పండుగ వాతావరణంలోనే వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే గనక పండుగ వాతావరణం అయితే కొనసాగుతుంది పండుగ వాతావరణంలో కార్యకర్తలు అభిమానులంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో కొంతమంది వీర మహిళలు ఉన్నారు వీర మహిళలకు సంబంధించి కూడా మాట్లాడిచే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే గనక వీరందరూ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడికి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కోసం వీరందరూ కూడా జేజేలు పలుకుతూ కూడా ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మేడం మీ ఊరు పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా మీరు ఎలాంటి స్వాగతం పలుకుతారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు విశాఖలో అడుగు పెడుతున్నారంటేనే వైసీపీ వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎందుకు అనుకున్నారు వాళ్ళు విశాఖలో చేసిన భూకబ్జాలు గంజాయి మాఫీలు ఒక ఏది ఒక రోడ్లు కానీ ఏది డెవలప్ చేయకుండా ఒక ఫ్యాక్టరీ యుగంగా ఇదిగా చేశారు వైజాగ్ని అలాంటివన్నీ ఇప్పుడు జనవాణి ద్వారాగా ఆయన వెలుగులోకి తీసుకొస్తారని ఎంతోమంది పోలీసు యంత్రాంగాన్ని ఏదో మేము నక్సలైట్లు వచ్చినట్టు ఇక్కడ ఏదో తప్పులు చేసినట్టు ఎన్నో ఆటంకాలు పెట్టారు 36 సెక్షన్ పెట్టారు ఈ అన్నిటికీ కూడా మా అధినేత జడవరు ఆయన ఇక్కడ జనాలందరూ కూడా అండి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నారనేసి ప్రకృతి కూడా చూడండి చాలా ఇన్ని రోజులు ఉండేదానికన్నా ఈ రోజు మళ్ళీ ప్రకృతి కూడా అర్థమైంది అన్నమాట వస్తున్నది దేవుడు అనేసి మాకు చాలా ఆనందం మీ అధినేత ర్యాలీ నిర్వహించడానికి పోలీసులు ఒప్పుకోలేదు కదా మీరు ఎలా ఫీల్ అవుతారు ఎంత పోలీసు నిబంధన ఎంత కృతంగా చేసినా సరే అండి ఎన్ని ఆటంకాలు చేసినా సరే మేము అవన్నీ ఎదుర్కొని రావడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే సిద్ధంగా వచ్చామని చాలా దూరం నుంచి ప్రజలందరినీ ఇక్కడికి వచ్చే సైనికులు జన సైనికులందరికీ చుట్టూ 2-3 గంటలు తిప్పారనమాట వాళ్ళకి రావడానికి ఇది దారి ఎలా చేయకుండా ఎక్కడికక్కడ ఆపారు అయినా సరే మేము రావాలని ఉద్దేశించుకున్న వాళ్ళం ఎలాగైనా వస్తాము ఎన్ని ఆటంకాలు పెట్టినా మేము రావడానికి సిద్ధంగానే ఉన్నాము మా అధినేత పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం ఆయన వెనకాల మేము ఆయన ఏది దేనికి ఇదైతే మేము దానికి రెడీగా ఉన్నాం మీరు చెప్పండి వేరే మహిళలు కూడా వాలంటీర్గా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చారు మీ అధినేత సభకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు వేరే మహిళలందరికీ వాలంటరీగా లేడీస్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఉదయం 7 గంటల నుంచి వచ్చి అందరికీ ప్రొటెక్షన్ ఇస్తున్నారు ప్రొటెక్షన్ దేనికి ఇస్తున్నారు అంటే జనసేన పార్టీ మీద ఉన్న నమ్మకం అండి వేరే మహిళలకి కానీ జన సైనికులకు కానీ ఎవరైనా సరే ఇంత భారీ సభకి ఎవరండి వస్తారు ఒక్క పిలుపుతో ఇంతమంది సైన్యం కలిసి వస్తుంది అదే మన నాయకుడికి ఒక్క ఛాన్స్ ఇస్తే ఎంత రాష్ట్రంలో ఎంత మార్పు వస్తుంది అనేది మీరు చూడొచ్చు బిర్యానీ ప్యాకెట్కి రాలేదు మందుకి రావట్లేదు ఓన్లీ ఒక్క మెసేజ్కి పవన్ కళ్యాణ్ గారు వారాహి తోటి వైజాగ్ వస్తున్నారని తెలియగానే ఎంతమంది వచ్చారు అలాగే వైజాగ్లో గెలిస్తే ఆయన్ని మనం గెలిపిస్తే ఇంకెన్ని చూపిస్తారు అన్నది ఈ రకంగా కొంచెం మంది నాయకులకి చూపించవచ్చు ఎంతోమందిని ఆపారు మేడం మీరు చెప్పండి ఈరోజు పవన్ కళ్యాణ్ మీ ఊరు వస్తున్నారు కదా మీరు ఎటువంటి స్వాగతం పలుకుతారు ఈరోజు పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉండబోతుంది నాది విశాఖపట్నం అండి భీమిలి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు వస్తారా వారాహి ఎప్పుడు వస్తుందా అని ఇక్కడ విశాఖపట్నం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు చూస్తున్న తరువాత తరుణం అయితే అతి వేగంగానే వచ్చింది దసరా నవరాత్రుల కన్నా ముందే మనకు వచ్చింది కాబట్టి ఏంటంటే ఆయన ఇచ్చే ప్రతి మెసేజ్ కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నారు అనమాట ఎదురు చూస్తున్నారు ఏం చెప్తారు విశాఖపట్నం కోసం విశాఖపట్నంలో మనం చూస్తే చాలా దారుణాలు ఉన్నాయండి ఎందుకంటే ఎర్రదెబ్బలు ఋషికొండ అలాగే రోడ్లు మందు గంజాయి అన్నీ కూడా చాలా దారుణం ఇలాంటి ఆటల మీద అన్నిటి మీద మాట్లాడతారు వాలంటరీ వ్యవస్థల మీద మాట్లాడతారనే దాని మీద ఈ వైసీపీ నాయకులు అయితే చాలా భయపడుతున్నారు దాంతో సహా ఈరోజు మాకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చారండి బిల్డింగ్లు ఎక్కకూడదు ఫోల్స్ ఎక్కకూడదు చెట్లు ఎక్కకూడదు అనే దీని మీద పర్మిషన్తో కూడిన షరతులు ఇచ్చారు అలా ఎవరికి ఇవ్వరండి అభిమానంతో జన సైనికులు దేనికైనా రెడీ ఎక్కడికైనా రెడీ అందుకని ఈ జన సైనికులు మేమే వాలంటీర్స్గా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాం జై జనసేన మీరు చెప్పండి మీ అధినేతకి ఎలాంటి స్వాగతం మా అధినేతకి మేము మార్నింగ్ 9 o'clock నుంచి కూడా ఎయిర్పోర్ట్ దగ్గర చాలా ఇబ్బందులు పడి మేము ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడం జరిగింది మా వీర మహిళలు ఎవరి తరం కూడా కాదు మమ్మల్ని ఆపడం
వారాహి యాత్ర ఎలా జరుగుతుంది అనేసి గుడివాడ అమర్నాథ్ గారు అన్నారు కదా. అమర్నాథ్ గారు చూడండి, జనాలు బిర్యానీకి మందు బాటలకు వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళంతా. ఇక్కడ చూసినట్లయితే గనుక వీళ్ళందరూ బిర్యానీకి మందు బాటలకు వచ్చిన వాళ్ళు కాదు, స్వచ్ఛందంగా వచ్చామంటూ కూడా వీర మహిళలు చెబుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే గనుక మరి కాసేపట్లోనే ఇప్పుడు దస్పల్లా హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరుతున్నారు, మరి కాసేపట్లోనే ఈ బహిరంగ సభ ప్రాంతానికి రావడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఇసుకేస్తే రాలిన విధంగా కూడా ప్రజానీకం చేరుకొని ఉన్నారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారు. తమ అధినేతకు మేము ఘనమైన స్వాగతం పలుకుతామని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి జగనమ్మ సెంటర్లో ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇవి బులెటిన్.